రేయ్ వీరయ్య, నీ కొడుకు మా ఇంటికి వచ్చాడురా. అయినా ఈ కేసులు గొడవలు దేనికిరా? మన బతుకులు ఎలానూ తెల్లారిపోయాయి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతానే అంటున్నాడు నీ కొడుకు. ఈ మట్టిని నమ్మిన రోజులు ఎక్కడున్నాయిరా? ఈ మట్టిని నమ్ముకుని ఎవరైనా బాగుపడ్డారా మన ఊళ్ళో? అందరూ పొలం పుట్ర అమ్మేసుకుని పట్నం వెళ్ళిపోతున్నారు. నీ కోడలు చెప్పింది ఈసారి తాడో పేడో తెలుసుకోమంది. పెద్దయ్య వాళ్ళకి చెప్పు, ఈసారి మట్టిలో మొలకలు రాపోయినా ఇంట్లో బంగారం మెరుగుతుందని. నా కడుపు నింపలేకపోతున్నా, నన్ను నమ్మిన ఆటి కడుపు నింపలేకపోతున్నా. ఈ ఏడు కనుక పంటలు రాబోతుంది, నా శవంతో నీ కడుపు నింపుతా లేలమ్మా, నా శవంతో నీ కడుపు నింపుతా లేమ్మా. అమ్మా దేవుడా, హా వచ్చాడు తింటానికి మాత్రం టయానికి వస్తాడు. తాటికెళ్ళమ్మ తాటికెళ్ళమ్మ తెల్ల బంగారం నువ్వు అంటే పాడగలమ్మ నీకేడు తక్కువ అందంట. వెనకటికి ప్రాణానికి వచ్చి చచ్చిపోతా నీకు కూర్చోలేక. ఎరా, ఆవులకి గడ్డేసి నీళ్ళు పెట్టావా? పెట్టలేదు. ఏ పెట్టమని చెప్పిళ్ళగా, ఒక్కరోజు పెట్టకపోతే కొంపలే మునిగిపోవు. ఇంత ఎండలో మనమే ఉండలేకపోతున్నాం, అవి మోగ చేయవాలరా చచ్చిపోతాయి. వాటికి నీకు సాగు ఎప్పుడు రావాలా? ఏమన్నావు మళ్ళీ చెప్పు. ఆటికి నీకు సావి ఎప్పుడు రావాలా అన్నాను. రేయ్ చిన్నప్పుడు నువ్వు పాలు లేకల్లాడుతుంటే ఆ ఆవు పాలు దగ్గర బతికేవు నువ్వు. దాన్నే చూమంటావురా, దాన్నే చూమంటావా? దానికే కనుక నీ మాటలు అర్థమై ఉంటే దాని కొమ్ములతో నీ రొమ్ములు చీల్చేదిరా. ఎట్టా నా మొగుడు చచ్చినా పర్వాలేదా? నా మొగుడు ప్రాణం కంటే నీకు ఆటి ప్రాణమే ఎక్కువ. నాకు ఆటి ప్రాణమే ఎక్కువ, ఎందుకంటే అవి మీలాగా రెక్కలు రాగానే ఎగిరిపోవు. ఆఖరి చూపు దాకా నాతో పాటే ఉంటే నాతో పాటే ఉంటే.
రే అబ్బాయి ఇట్రా. ఏంటి పెద్దయ్య, ఆశ ఎక్కడికి పోతాదిరా? మా తర్వాత మీరు హాయిగా ఉండాలనేగా మా తాపత్రయం. ఇదిగో ఆస్తిపత్రాలు. నీ నాన్న తన కష్టాన్ని ఏనాడు గొంతెత్తి చెప్పలా. ఎంత బాధ వచ్చినా కన్నీరు పెట్టలేదురా. అన్నిటికీ ఒక చిరునవ్వుతోనే సమాధానం చెప్పేవాడు. ఏంటో బోడా మనిషి. సరే ఉంటా. లేడు లేడు కానరాడు సూర్యుడు,
గడువులోకి జారుకున్నాడు. సమాజంలో మార్పు రావాలి అంటే అది నీ నుంచే మొదలు పెట్టాలి. ఓ మనిషి, ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. బ్రతుకు బ్రతుకనివ్వు.